ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బల పరీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై రేపు సభలో చర్చ జరగబోతోంది. గతేడాది మార్చిలో కూడా విశ్వాస తీర్మానం పెట్టారు కేజ్రీవాల్. అసెంబ్లీలో తన బలం నిరూపించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 62 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉండగా 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యే ఎన్నుకునేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందని అసెంబ్లీలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇక ఈ క్రమంలో విశ్వాస పరీక్షకు దిగి మరొకసారి తమ బలం నిరూపించుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బల పరీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై రేపు సభలో చర్చ జరగనుంది. గతేడాది మార్చిలో ఒకసారి విశ్వాస తీర్మానం పెట్టారు కేజ్రీవాల్. అసెంబ్లీలో తన బలమేంటనేది నిరూపించుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీలో 62 మంది ఆప్ ఎమ్మెల్యేలు కాగా 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలున్నారు. ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని అసెంబ్లీలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలి అంటూ కూడా ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో విశ్వాస పరీక్షకు దిగి మరొకసారి తన బలమేంటో నిరూపించుకోవాలని కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.